పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురు భ్యో నమః. శ్రీ మహా సర్వజ్ఞ నమః. ఓం నమస్తివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము జన్మలగ్నం ప్రకారం పంచమ స్థానాన్ని గురించి పూర్తిగా తెలుసుకుందాం. పంచమ స్థానంలో ఏ గ్రహాలు ఉంటే ఎటువంటి ఫలితాలు పొందుతారు, అదే పంచమ స్థానాధిపతి వివిధ స్థానాలలో ఉంటే ఎటువంటి ఫలితాలు పొందుతారు, దాంతోపాటు అసలు పంచమ స్థానం అనేటటువంటిది జన్మలగ్నం నుంచి పంచమ స్థానం అనేటటువంటి సంతానానికి సంబంధించినటువంటి స్థానం, పుత్ర సంతానం ఎప్పుడు కలుగుతుంది, స్త్రీ సంతానం ఎప్పుడు కలుగుతుంది, అసలు సంతానం కలగకపోవడానికి ఎటువంటి గ్రహస్థితి కారణమవుతుంది, అటువంటి సందర్భంలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, దాంతోపాటు చాలా మంది చాలా కాలం నుంచి అంటే వివాహం చాలా కాలం అయినప్పటికీ కూడా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు అయినా కూడా ఇంకా సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అంటే వారికి సంతానం కనీసం దత్తు తీసుకుందామన్న, అడాప్షన్ చేసుకుందాం అన్నటువంటి ఆలోచన కూడా కలగదు. మరి గ్రహస్థితి అంటే సంతానానికి అనుకూలంగా లేనప్పుడు, లేదా వారి వ్యక్తిగత జాతక జన్మలగ్నంలో దత్త పుత్రులకు అంటే దత్తత తీసుకోవడానికి అవకాశం ఉంటుందా, అంటే దత్తు తీసుకోవాలంటే వారి జన్మలగ్న ప్రకారం ఏ గ్రహస్థితి అనుకూలంగా ఉండాలి, ఏ గ్రహాల ప్రభావం కారణం చేత దత్తత స్వీకారం అనేటటువంటి జరుగుతుంది, ఇంకా అనేకమైనటువంటి విషయాలు. పంచమ స్థానంలో కనుక చంట గ్రహాలు కనుక ఉన్నట్లయితే ఇటువంటి ఫలితాలు పొందుతాయి, ఇవన్నీ కూడా మనము ఒక 3-4 పార్ట్ల ద్వారా మనం తెలుసుకుందాం. దీంట్లో మనం మొట్టమొదటి పార్ట్ కనుక పరిశీలించినట్లయితే పంచమ స్థానం అనేటటువంటిది పంచమా పూర్వ పుణ్యం అంటారు. అంటే వ్యక్తి గత జన్మలో చేసినటువంటి పాప పుణ్యాల ఫలితం మనకు పంచమ స్థానం. అంటే పంచమ స్థానం అనేటటువంటిది పూర్తిగా పుణ్యానికి పాపానికి సంబంధించినటువంటి స్థానం. మనకు తెలుగులో ఒక చక్కటి సామెత కూడా ఉంది, ఎందుకంటే పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అనేటటువంటి సామెత మనకు ప్రచారంలో ఉంది. అంటే ఎవరైనా సరే, ముఖ్యంగా ఈ సామెత స్త్రీల గురించి చెప్పారు, ఇది పురుషులకు కూడా వర్తిస్తుంది. పుణ్యం కొద్దీ పురుషుడు, పురుషుడు అంటే అక్కడ ఓన్లీ మనం ఒక దీన్ని ఒక వ్యక్తిగా చూడాలి. పురుషుడు అంటే అది మగజాతికి సంకేతం మాత్రం కాదు. అంటే వివాహ సమయంలో పుణ్యం కొద్దీ పురుషుడు అంటే మనం చక్కగా గత జన్మలో కనుక మంచి పుణ్యం కనుక చేసుకుని ఉంటే దాన్ని బట్టి మంచి భార్య లేదా మంచి భర్త మనకు దొరుకుతారు. అలానే గత జన్మలో చేసినటువంటి దానాల ఫలితంగా మనం ఎదుటివారికి చేసేటటువంటి దానాల ఫలితంగా మంచి సంతానం కలుగుతుంది. అంటే పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అనేటటువంటి సామెత మనకు ప్రచారంలో ఉంది. మరి దాని ప్రకారం పంచమ స్థానంలో ఈ అనేక రకాలైనటువంటి బుద్ధి ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, విద్యాస్థానం ఏ విధంగా ఉంటుంది, తెలివితేటలు ఏ విధంగా ఉంటాయి, మూర్ఖంగా ఉంటాడా, మొండివాడుగా ఉంటాడా, కీర్తి గడిస్తాడా, నాయకుడుగా ఉంటాడా, ఇవన్నీ కూడా మనకు పంచమ స్థానం ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ లగ్నము నుంచి అంటే పంచమ స్థానాధిపతి లగ్నము నుంచి 12 స్థానాలలో ఏ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు పొందుతారు, అంటే లగ్నం అనేటటువంటిది మనము జన్మించినటువంటి సమయం ఆధారంగా ఏర్పడుతుంది. ఆ జన్మించిన సమయం ఆధారంగా ఏర్పడినటువంటి లగ్నాన్ని మొదటి స్థానంగా కనుక గుర్తించినట్లయితే అక్కడి నుంచి 5వ స్థానాన్ని పంచమ స్థానం అంటారు. ఆ పంచమ స్థానాధిపతి కనుక లగ్నంలో కనుక ఉన్నట్లయితే అతను చూడటానికి మేడి పండులాగా ఉంటాడు. అంటే చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తాడు, కానీ లోపల అతని ఆలోచన విధానం మాత్రం కుట్రలు కుతంత్రాలతోటి మోసం చేసేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటాడు. కొన్ని సందర్భాలలో చాలా కంజూస్గా పిసినారిగా కూడా ఉంటాడు. అదేవిధంగా ఈ పంచమ స్థానాధిపతి ద్వితీయ స్థానంలో అదే 2వ భావంలో కనుక ఉన్నట్లయితే వారికి సంతానం చాలా ఎక్కువగా ఉంటుంది, బాగా ధనవంతుడుగా కూడా మారుతూ ఉంటాడు. అంటే 2వ స్థానం ధనస్థానం కాబట్టి పంచమాధిపతి కనుక ద్వితీయ స్థానంలో ఉంటే విశేషమైనటువంటి ధన సంపద కూడా కలుగుతుంది. అయితే విపరీతమైనటువంటి కోపాన్ని కలిగి ఉంటాడు, ముక్కు మీద కోపం ఉంటుంది. ముఖ్యంగా ఈ పంచమ స్థానాధిపతి కనుక ద్వితీయ స్థానంలో ఉంటే లంగ్స్ ఇన్ఫెక్షన్స్ లాంటివి శ్వాసకోశాలకు సంబంధించినటువంటి వ్యాధులతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. మరి పంచమ స్థానాధిపతి తృతీయ భావంలో కనుక ఉన్నట్లయితే ఇతను ఎదుటి వాళ్ళ దగ్గర ధనాన్ని మోసం చేసి మోసం రూపంలో ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు. దాంతోపాటు ధనం ఖర్చు పెట్టేటటువంటి విషయంలో అత్యంత పొదుపుగా ఉంటాడు. చతుర్థ భావం, ఈ చతుర్థ భావం అంటే
ఈ పంచమ స్థానాధిపతి కనుక చతుర్థ భావంలో కనుక ఉన్నట్లయితే అతనికి చక్కగా మాతృ సౌఖ్యం అనేటటువంటిది కలుగుతుంది, ఐశ్వర్యవంతుడు అవుతాడు, మంచి గుణవంతుడు బుద్ధిమంతుడు అవుతాడు, ఎదుటి వారికి కూడా మంచి సలహాలు ఇస్తూ ఉంటాడు, అన్ని రకాలైనటువంటి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి గుణాలు కలిగిన వాడు అవుతాడు. మనం ఇన్ని గుణాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే వివాహాన్ని మనం వివాహం నిశ్చయించుకుంటూ ఉంటాం. వివాహం నిశ్చయించుకునేటప్పుడు అబ్బాయికి అమ్మాయికి మధ్య మనం వివాహ పొందుతున్న కంపాటిబిలిటీ, మ్యాచింగ్ కంపాటిబిలిటీ మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. మ్యాచింగ్ కంపాటిబిలిటీ చెక్ చేసుకోవటం అంటే కేవలం మనకు ఆ 18 పాయింట్లు వస్తే బాగున్నట్టు, 18 కంటే తక్కువ వస్తే బాగాలేనట్టు అనేటటువంటి మాట 100కి 100% అవాస్తవం. దాన్ని ఆధారంగా చేసుకుని వివాహ జీవితంలో కనుక వెళ్తే విపరీతమైనటువంటి సమస్యలు అనుభవిస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే 30 పాయింట్లు 32 పాయింట్లు వచ్చినటువంటి వారు కూడా వివాహ జీవితంలో ఇటువంటి అంటే వ్యక్తిగతమైనటువంటి జాతక పరిశీలన కనుక లేకపోతే తద్వారా తీవ్రమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇక్కడ మనకు ఒక జాతకాన్ని పూర్తిగా కనుక విశ్లేషిస్తే వారి యొక్క గుణగణాలు, స్వరూపము, స్వభావాలు, ఖర్చులు, ఆదాయాలు, అతని యొక్క కోపము ఇవన్నీ కూడా మనకు దాని ద్వారా తెలుస్తాయి. ఇక్కడ పంచమ స్థానాధిపతి పంచమంలోనే కనుక ఉన్నట్లయితే వారికి సంతానం కలుగుతుంది కానీ సంతానం నిలబడదు. మొదటి సంతానం కలుగుతుంది, కలుగుతుంది, తర్వాత సంతాన నష్టం జరుగుతుంది, రెండవ సంతానం కలుగుతుంది, నష్టం జరుగుతుంది, అంటే రిపీటెడ్గా సంతానం జరుగుతుంది పోతుంది, జరుగుతుంది పోతుంది. పంచమాధిపతి పంచమ స్థానంలో ఉన్నట్లయితే మంచి ధర్మాత్ముడుగా ఉంటాడు, గొప్ప గుణాలు గుణవంతుడుగా కూడా మారుతూ ఉంటాడు. మరి పంచమ స్థానాధిపతి ఆరవ భావంలో అంటే ఆరవ స్థానంలో కనుక ఉన్నట్లయితే తరచుగా పుత్ర నష్టం జరుగుతుంది. వీళ్ళకి అసలు పుత్రుడు జన్మించడం చాలా కష్టంగా ఉంటుంది. జన్మించినటువంటి తర్వాత ఆ పుత్రుడు అనారోగ్యంతో మరణిస్తూ ఉంటారు, లేదా ఆ పుత్రులకు 36 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా గండం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. పంచమ స్థానాధిపతి మరి 7వ భావంలో అంటే సప్తమ భావంలో కనుక ఉన్నట్లయితే చక్కటి శరీర పుష్టి కలిగిన వాడవుతాడు, దైవభక్తి కలిగిన వాడవుతాడు, ధర్మం తెలిసిన వాడవుతాడు, మంచి మనోనిగ్రహం కలిగినటువంటి వాడు కూడా ఉంటాడు. పంచమాధిపతి 8వ భావంలో కనుక ఉన్నట్లయితే సంతానం బాగా ఎక్కువగా ఉంటుంది, ధనవంతుడుగా ఉంటాడు, ధన సంపాదన కూడా బాగుంటుంది. ఇక్కడ కూడా ఆకస్మికమైనటువంటి లంగ్స్ ఇన్ఫెక్షన్స్ తోటి శ్వాసకోశాలకు సంబంధించినటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. పంచమ స్థానాధిపతి 9వ భావం అంటే 9వ స్థానంలో కనుక ఉన్నట్లయితే అతనికి పిల్లల వలన విశేషమైనటువంటి కీర్తి గడిస్తారు, అంటే పుత్రఖ్యాతి కలుగుతుంది, పుత్రుల వలన ఖ్యాతి కలుగుతుంది. పంచమ అధిపతి 10వ భావంలో కనుక ఉన్నట్లయితే గొప్ప నాయకుడు అవుతాడు, లేదా రచనారంగంలో గొప్ప ఫలితాన్ని పొందుతూ ఉంటాడు, ఇంకా చెప్పాలంటే రాజకీయాలలో కూడా విశేషంగా రాణిస్తూ ఉంటాడు. పంచమాధిపతి 11వ స్థానంలో కనుక ఉన్నట్లయితే మంచి విద్యావంతుడు అవుతాడు, జర్నలిజంలో చాలా గొప్ప జర్నలిజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు, గొప్ప రచయితగా మారుతూ ఉంటాడు, సమాజానికి కావలసినటువంటి అనేకమైన పని కూడా చేస్తూ ఉంటాడు. పంచమాధిపతి 12వ స్థానంలో కనుక ఉంటే సంతానం కలుగుతుంది కానీ ఆ సంతానం వలన అనేకమైనటువంటి కష్టాలు పొందుతూ ఉంటాడు, మానసికమైనటువంటి ప్రశాంతత పూర్తిగా దూరం అయిపోతూ ఉంటాడు, సంతానం కలిగినా నిలబడటం కష్టంగా ఉంటుంది. పంచమాధిపతి కనుక 12వ స్థానంలో ఉంటే పుత్రులను దత్తు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, అంటే అడాప్షన్ ద్వారా సంతానాన్ని పొందుతాడు. ఇవి పంచమాధిపతి వివిధ స్థానాలలో ఉంటే కలిగేటటువంటి ఫలితాలు. మరి ఇప్పుడు మన తర్వాత వీడియోలో పంచమ స్థానంలో వివిధ గ్రహాలు కనుక ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం. ఈ విశ్లేషణ మొత్తము కూడా ముఖ్యంగా వివాహ జీవితంలో ఆ వధూవులిద్దరి యొక్క కంపాటిబిలిటీ, వివాహ పొంతను చూసేటప్పుడు మనం ఈ లక్షణాలు కనుక పరిశీలించినట్లయితే, ప్రధానంగా పంచమ స్థానాన్ని కనుక పరిశీలించినట్లయితే అతని యొక్క అన్నీ తెలుస్తాయి, గుణగణాలు అన్నీ తెలుస్తాయి. ఎందుకంటే ఒక మన అమ్మాయిని వారి ఇంటికి ఇచ్చేటప్పుడు అబ్బాయి యొక్క గుణగణాలు తెలుసుకోవడం చాలా చాలా ప్రధానం, ఇవి అందుకు ఉపయోగపడతాయి. దాంతోపాటు మన వ్యక్తిగత జాతకంలో ఉండేటటువంటి మనం అనుభవిస్తున్న సమస్యలకు కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి అంటే ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం కనుక ప్రతికూలంగా ఉన్నట్లయితే వాటికి తగినటువంటి విధంగా కనుక పరిహారం చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. మనం మన తర్వాత వీడియోలో
పంచమ స్థానంలో అంటే ఐదవ స్థానంలో గ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వివిధ గ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే వీడియో మనం తర్వాత తెలుసుకుందాం. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.